హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లోకెళ్తే మనమైతే ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మారేడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. మా కొలీగ్స్ అందరితో కలిసి మనం అయితే మారేడ్ వెళ్ళిపోతున్నాం. మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ బ్లాగ్ మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. సో మనోడు రాకేష్ అనమాట, మనోడు ప్రసాద్ అండ్ మనోడు అబ్దుల్ అండ్ మనోడేమో శివసాయి. మనోడు ఎత్తడి పేరు మనం చెప్పనివాడు. సో మరి ఇక వెళ్దాం రైడ్ వ్యూలోకి. అండ్ మేము తీసుకుంది రెండు గారు అనమాట. అండ్ దీని గురించి నేను మీకు చెప్తాను. అండ్ రెండని తీసుకుందాం అండ్ మాకు కారాలు వచ్చినాయి అది. సో మరి ఇక రైడ్ వ్యూలోకి వెళ్దామా, లెట్స్ గో. రీసెంట్గా వేసిన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే వల్ల మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అనకాపల్లి దాకా ట్రాఫిక్ అనేది ఉండదు, సింపుల్గా ఉంటుంది. రోడ్ కూడా 3 లేన్, హ్యాపీగా మినిమం 80-100 మెయింటైన్ చేసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఫ్యూల్ కూడా సేవ్ అవుతుంది అండ్ మంచి మైలేజ్ వస్తుంది. మరి మేము అనకాపల్లి వెళ్ళాం. అనకాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఎల్మంచల్ దాగాం. అక్కడ ఆగి టీ బ్రేక్ తీసుకుందాం. అండ్ దానికన్నా మనం ముందు ఈ వెహికల్లో వెళ్తున్నాం కదా, ఇది షిఫ్ట్ కార్ అనమాట, షిఫ్ట్ డిజైర్. మేము రెంట్కి తీసుకున్నాం. దీని రెంట్ వచ్చేసి 3000. ఎందుకంటే మేము వెళ్ళేది మారేడుమిల్లి అండ్ ట్రావెల్ చేసేది అరౌండ్ ఒక 600 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంత దూరం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 3000 అయితే రెంట్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మరి మొత్తానికి మేము అయితే టీ బ్రేక్ అయ్యాం అనమాట. టీ తాగేసి మేము ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ పునుకులు చాలా బాగున్నాయి అండ్ ఇంకా కార్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ తినేసి మరి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఇంకా ఇక్కడే తిన్నాం అనమాట. సో మరి ఇంకా వెళ్దాం ముందుకి. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం కూడా బ్రేక్ తీసుకున్నాం డ్రైవింగ్కే. మన అబ్దుల్ డ్రైవ్ చేస్తున్నాడు. సో మనం అలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఫుల్ లైటింగ్స్ కనిపించాయి. ఏంటబ్బా అని చూసేలోపు తెలిసింది అది ఒక పెట్రోల్ బంక్ అని. ఇంకా ముందుకెళ్తే ఏమేమి వింతలు కనబడితే వెళ్తుంటే మాకైతే వ్యాంపర్ టోల్ గేట్ కనిపించింది. ఈ వ్యాంపర్ టోల్ గేట్ దగ్గర సరైన దృష్టి తగిలింది. ఆ దృష్టి ఏంటంటే మన ఫాస్ట్టాగ్ బ్లాక్ అయిపోయింది, ఫాస్ట్టాగ్ వర్క్ అవుతున్నారు. ఏంటబ్బా అనుకున్నాం, కానీ ఇంతలోనే వాళ్ళు మా ఫాస్ట్టాగ్లో ఉండే బ్యాలెన్స్ చెక్ చేశారు. బ్యాలెన్స్ ఉంది. సో మేము అమౌంట్ని డిటెక్ట్ చేసుకొని మమ్మల్ని పంపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు అదే ప్రాసెస్లో ఉన్నారు, డిటెక్ట్ చేసుకొని మమ్మల్ని అయితే పంపించారు. కానీ సమ్టైమ్స్ కొంతమంది అయితే పంపించరు. మరి వాళ్ళు ఎందుకు పంపించారు అనేది నాకైతే తెలీదు. కానీ మేము రిటర్న్లో ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేసాం. అదేంటో చెప్తాను మీకు. అది మన ముగ్గురు యాంగిల్ కూర్చున్నాడు, మన డ్రైవింగ్ చేసుకున్నాడు అబ్దుల్. సో మరి ఇంకెళ్తున్నాం, చెప్పండి వాడికి. స్లోగా వెళ్ళడం చాలా మంచి ట్రైన్లో, ఎందుకంటే మరి పవర్ స్పీడ్ వెళ్ళకూడదు మనం. మనకి మైలేజ్ ముఖ్యం ఇప్పుడు, మైలేజ్ ముఖ్యం. ఎందుకంటే ఇది బడ్జెట్ ట్రిప్ కాబట్టి మైలేజ్ కొంచెం మంచిగా వస్తే మంచిది, లేకపోతే మామూలుగా ఉండదు. తెలుసుకదేమొద్దు. ఓకే మరి వెళ్దాం. మరి మనం డ్రైవింగ్ జమ్జమ్ చేస్తున్నాడు, జుమ్ జుమ్ వెళ్ళిపోతాం మనం కూడా. సీరియస్ డ్రైవింగ్ మనోడు. రిటర్న్లో వచ్చేటప్పుడు మాకైతే ఆ టోల్ గేట్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం ఏంటనేది నేను నా నెక్స్ట్ ఫ్లోలో చెప్తాను. మనం వెళ్ళేది మారేడుమిల్లి కాబట్టి మనం ఎక్కడిదాకా వెళ్ళాలంటే జగ్గంపేట దాకా వెళ్ళాలి. జగ్గంపేట నుంచి రైట్ తీసుకొని అలా ముందుకెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ పేరే గోకవరం జంక్షన్. ఆ గోకవరం జంక్షన్ నుంచి మనం రంపచోడవరం వెళ్తాం. అలానే అక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్తాం. మారేడుమిల్లి నుంచి గుడిసా విలేజ్ వెళ్తాం. మీకు చెప్తూనే నేనైతే ఎక్కడిదాకా వస్తా అంటే మన సెకండ్ టోల్ గేట్ ఉంది కదా జగ్గంపేటకు ముందు టోల్ గేట్, అక్కడ దాకా వచ్చాను. మనం మాట్లాడుకుంటూ టోల్ గేట్ దాకా వస్తాం. ఈ టోల్ గేట్ దగ్గర కూడా సేమ్ ప్రాబ్లం, కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని ఎక్కువ టైం వెయిట్ చేయించలేదు, చాలా తొందరగా పంపించారు. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకైతే జగ్గంపేట వస్తుంది. కానీ మరి జగ్గంపేటలో మేము ఈ రూట్ గురించి వెతుక్కుంటూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి వెళ్ళాల్సిన రోడ్లోకి వెళ్ళిపోయాం. కానీ ఆ టెన్షన్లో మేము వీడి దగ్గర మర్చిపోయాం. సో అందుకే మీకు జగ్గంపేటను చూపించలేకపోయాను. జగ్గంపేట నుంచి రైట్కి వెళ్ళి అలా మనం మలిసాల తర్వాత అక్కడి నుంచి గోకవరం జంక్షన్కి వెళ్తాం. మరి మన జగ్గంపేట నుంచి మన గోకవరంకి వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే మొత్తం పాట్ హోల్స్ ఉంటుంది. అక్కడక్కడ రోడ్డు హోల్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. అండ్ అటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఫుల్ డిమ్ము డిప్పు కొట్టుకుంటూ వస్తుంటారు, కంట్లో గట్టి కొడుతుంది లైట్ అయితే. మరి మీరు వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఎవరైతే రోడ్లో కొత్తగా వెళ్తారో వాళ్ళకి ఈ రోడ్ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే మనకి అటు నుంచి వచ్చే వెహికల్స్ అనేవి రూల్స్ అనేవి ఫాలో అవ్వరు, జమ్జమ్ అని వచ్చేస్తూ ఉంటారు. సో అందుకే మనకి చాలా కొత్తగా ఉంటుంది.
ఇంకా మనకి రోడ్డు మీదే కొన్ని కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి ఫైటింగ్లు చేస్తూ ఉంటాయి. మరి అలాంటి టైంలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో ఆలోచించండి. అదే టైంలో మనకి అక్కడక్కడ పాట్హోల్స్ కూడా ఉంటాయి, మరి మనం ఇంకెంత జాగ్రత్తగా వెళ్ళాలో ఆలోచించేయండి. మరి ఇంకా మనమైతే వెళ్తున్నాం, వెళ్ళే దారిలో మీరు ముందు చూసుకోవచ్చు పాట్హోల్స్ ఎలా ఉన్నాయో. ఆ రూట్లో మాత్రం కొంచెం కొంచెం చూసుకుని వెళ్ళండి. మనం గోకవరం జంక్షన్ దాటిన తర్వాత రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనం మారేడుమిల్లి వెళ్తాం. మారేడుమిల్లి నుంచి మాత్రం మనకి సపరేట్ రూట్ ఉంటుంది గుడిసా వెళ్ళడానికి. సో జంక్షన్ దగ్గర అయితే చెప్తారు. యాక్చువల్గా నేను ఈ రూట్ మీద మొత్తం మీకు చెప్దాం అనుకున్నాను వీడియో చేస్తూ, కానీ మేము మారేడుమిల్లి వెళ్ళి అండ్ అవన్నీ తిరుక్కుంటూ వెళ్ళేసరికి కరెక్ట్గా జంక్షన్ దగ్గర మనం వీడియో దగ్గర మర్చిపోయాం. సో సమ్టైమ్స్ అవుతూ ఉంటాయి కదా. అండ్ అందులోని ఫ్రెండ్స్ అందరం ఉన్నారు కాబట్టి ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపంగా వెళ్ళిపోతుంటాం. సో దానివల్ల కొన్ని కొన్ని మెయిన్ జంక్షన్ దగ్గర నేను వీడియో దగ్గర మర్చిపోయాను, అది మీకు చూపించలేకపోతున్నాను. మరి మొత్తానికి మనమైతే మన గోకవరం జంక్షన్ ఉంది కదా, గోకవరం జంక్షన్ దగ్గరకు వస్తాం. గోకవరం జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే మాకు మంచి ఆకలి వేస్తుంది, అక్కడ తిందాం అనుకున్నాం, కానీ మంచి హోటల్ దొరుకుతుందేమో అని అలా ముందుకెళ్తూ వెళ్తూ ఉన్నాం. మరి మొత్తానికి మాకు మంచి హోటల్ దొరుకుతుందో లేదో అర్థం కాలే, కానీ మేమైతే గోకవరం దాటేస్తాం. గోకవరం దాటిన తర్వాత మాకు మంచి హోటల్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా, కానీ ఈలోపు ఏమైందంటే మనం ఆల్మోస్ట్ రంపచోడవరం వస్తాం. రంపచోడవరం రాగానే మనకి ఒక ఊరైతే ఉంటుంది పోలవరం అని చెప్పేసి, ఐ పోలవరం ఉంటుంది. ఐ పోలవరంకి ముందు మాకైతే ఒక హోటల్ కనిపించింది. ఆ హోటల్లో మేము ఫుడ్ తిన్నాం, చాలా చాలా బాగుంది. బిర్యానీ అయితే ఓ రేంజ్లో ఉంది. మేమందరం కూడా మంచి ఆకలి మీద ఉన్నాం. అంత ఆకలి మీద ఉండడం వల్ల ఒక పట్టు పడదామని చెప్పేసి బిర్యానీ రెండు ప్లేట్లు తినేసాం. మామూలుగా తినలేదు ఎందుకంటే అంత ఆకలితో ఉన్నాం. మీకు కరెక్ట్గా హోటల్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. హోటల్ చూడడానికి నార్మల్గానే ఉంటుంది, కానీ బిర్యానీ డిష్ మాత్రం అద్దరిపోతుంది. బట్ ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం చూసుకొని తినాలి. ఫ్రైడ్ రైస్ మాత్రం మాకు అంత నచ్చలేదు, బిర్యానీ మాత్రం ఆసమ్. మనకి జాయింట్ బిర్యానీ, దమ్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇదే రెహమాన్ ఫ్యామిలీ రెస్టారెంట్. చిన్నగా ఉంటుంది బట్ ఫుడ్ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే రెస్టారెంట్. వెళ్ళి మనం అక్కడ బిర్యానీని లాగించి ఇంకా మన ప్రయాణాన్ని ముందుకు సాగించటమే. సో మీకు చూపిద్దామని చెప్పేసి బయట నుంచి ఈ వీడియో తీసాను. ఇదే మన రెహమాన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మరి లోపలికి వెళ్ళి లాగించేద్దాం బిర్యానీని. లోపలికి వెళ్ళాక మాతో పాటు మా మొబైల్ ఫోన్స్ కూడా ఫుడ్ అయితే పెట్టేసాం. మొబైల్ ఫోన్కి ఫుడ్ ఏంటంటారా, ఛార్జింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఛార్జింగ్ అలా. సో అందుకే వాటికి మనం ఛార్జింగ్ పెట్టి మేము కూడా రీఛార్జ్ అవుతున్నాం. మొత్తానికి గట్టిగా తినేస్తున్నాం ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాం, మనోడికి ఇంకా పెట్టలేదు అండ్ అందుకే మనకి అసలు చేస్తున్నాడు. మనకైతే బిర్యానీ వచ్చింది, మనం లాగిన్ చేస్తున్నాం. మన ఇద్దరు ముందర కూర్చున్నారు కదా, మన అబ్దుల్ ప్రసాద్ మంచి లాగేస్తున్నారు బిర్యానీని. మరి ఇంకా అలా ముందుకెళ్ళిన తర్వాత మనకైతే ఒక రిజర్వర్ వస్తుంది, బోబస్బల్ రిజర్వర్ అని చెప్పి. సో ఆ రిజర్వర్ పక్క నుంచి మనం వెళ్తూ ఉంటాం, ఆ రిజర్వర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది, కానీ మేము వెళ్ళేది నైట్ టైం కాబట్టి ఇక్కడ మీకు మొబైల్లో చూపిస్తూ నేనైతే మీకు ఫ్రంట్ రోడ్ని చూపిస్తున్నాను. సో మీరు మొబైల్లో చూస్తే మీకు లెఫ్ట్లో రూట్ కనిపిస్తుంది అండ్ ఇంకా రైట్లో బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది రిజర్వాయర్. సో ఆ రిజర్వాయర్ పక్క నుంచి మనం వెళ్తూ ఉంటాం, ఫీల్ అయితే అవసరం ఉంటుంది. అలా మనం కొంచెం ముందుకెళ్ళాక మనకైతే మారేడుమిల్లి వస్తుంది. అంటే ఆ ఏరియా నుంచి ఒక 10-20 km ఉంటుంది మారేడుమిల్లి. మారేడుమిల్లి జంక్షన్ వచ్చిన తర్వాత మారేడుమిల్లి నుంచి మనం డైరెక్ట్గా గుడిసె వెళ్ళిపోవచ్చు. గుడిసెకి మనం నైట్ టైం కూడా వెళ్ళొచ్చు, కానీ గుడిసె విలేజ్కి కొండపైకి పంపించరు. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరి దగ్గర పంపిస్తారు. ఆ ఊరు నుంచి మనం మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి. మార్నింగ్ 4 షార్ట్ అయితే 5 కల్లా వెళ్ళిపోవచ్చు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మరి మార్నింగ్ ఏమవుతుందని చూడాలి. బట్ నైట్ అయితే మనం ముందు కంప్లీట్ చేయాలి కాబట్టి మేమైతే మరీ దూరంగా ఉండకుండా కొంచెం దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఆ ఊరి దాకా వెళ్ళిపోయాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఆ కొండపైకి వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళాక మేము ఏం చేసామంటే ఫుల్గా చిల్ అయ్యాం అండ్ ఎంజాయ్ చేసాం అనమాట. సాంగ్ చేసుకొని డ్యాన్స్ వేసి ఇంకా ఫైర్ క్యాంప్ వేసుకొని ఫైర్ క్యాంప్లో చిల్ అయ్యి అండ్ అలాగా కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికి బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా ఈ నైట్ టైం ఈ రూట్లో వెళ్తున్నాడు మాత్రం ఫీల్ ఉంది, మామూలు ఫీల్ కాదు. చూసుకోవచ్చు మీరు దట్టమైన అడవులు అవన్నీ. ఆ దట్టమైన అడవుల్లో కార్లో వెళ్తూ ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది, బైక్ మీద వెళ్తే వేరే ఫీల్ అనుకో, కానీ కార్లో వెళ్తే మాత్రం ఫ్రెండ్స్తో ఆడుకుంటూ వెళ్తే అది చెప్పలేని ఫీల్ అండ్ చెప్పలేని ఆనందం. సో మీరు కూడా చాలామంది వెళ్ళే ఉండి ఉంటారు అలాగా.
మీరు కనుక వెళ్ళుండే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడెప్పుడు ఏ ట్రిప్స్కి వెళ్ళారు కూడా కామెంట్ చేయండి. అది మీకు బాగా నచ్చిన ట్రిప్ కూడా బాగా కామెంట్ చేసేయండి. మేము వెళ్తున్నాడు ముందునైతే మాకు డిఫరెంట్ కనిపించింది. మేమైతే బస్సు అనుకున్నాం, కానీ అది ఒక పెద్ద లారీ, టిప్పర్ అన్నమాట. ఆ టిప్పర్ ఎప్పుడు ఆ రూట్లో తిరుగుతూ ఉంటే, ఎందుకంటే ఈ టిప్పర్లో మనకి ఏవో వెళ్తూ ఉంటాయి, అవి ఏంటనేది మనం పుష్ప మూవీలో చూసాం కదా. ఇంకా కొన్ని కొన్ని వెళ్తూ ఉంటాయి, లైక్ గ్రాండ్ మెటీరియల్స్ అలాంటివి. ఇంకా మనం చూసుకుంటే మనకి సరైన రోడ్ ఎంటర్ అయింది. ఈ రోడ్ ఎంటర్ అయిన తర్వాత మాకైతే ప్యాక్ అయిపోయింది. సో చూసారు రైట్ కో రోడ్ ఉంది, లెఫ్ట్ కో రోడ్ ఉంది. ఏ రోడ్లోకి వెళ్ళాలో కూడా తెలియదు. ఈ రోడ్లోకి వెళ్ళి మాత్రం లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళదు. రైట్కి వెళ్తే మనకి ఒక చిన్న గడ్డలా వస్తుంది, అంటే వాటర్ వెళ్తుంది, ఫుల్ రాక్స్ ఉంటాయంట, అందుకే మేము లెఫ్ట్కి వెళ్ళాం. అండ్ మాకైతే చెప్పడానికి ఎవరు లేదు అక్కడ రూట్ చెప్పడానికి, మేమే ఉన్నాం. అండ్ ముందు అండ్ వెనక మొత్తం అడవే. ఏ పూలు వచ్చినా లేకపోతే ఎలుగుబంటి వచ్చినా మా సినిమా అంతే. కానీ కారులో ఉన్నాం కాబట్టి కొంచెం సేఫ్. నైట్ టైం వెళ్తే మాత్రం మ్యాక్స్ మీరు కారే ప్రిఫర్ చేయండి బైక్ కన్నా, ఎందుకంటే కారులో వెళ్తే సేఫ్ అండ్ మనకి ఒక సేఫ్టీ అనేది ఫీల్ అవుతాం అనమాట. బైక్ అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అండ్ ఇంకా ఏమైనా యానిమల్స్ వచ్చినా కూడా మనం తప్పించుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇంకా మనం చూసుకోవచ్చు, మనం ఈ రాళ్ళ రూట్లో వెళ్తూ ఉంటే మనకైతే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్లో వెళ్తున్నప్పుడు మాత్రం సౌండ్ చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్లో వెళ్ళిన సౌండ్ వినాలంటే మీరు నెక్స్ట్ డే వ్లాగ్ చూసేయాల్సిందే. మరి నెక్స్ట్ డే మేము గుడిసెకి వెళ్ళబోతున్నాం. గుడిసెకి వెళ్ళినప్పుడు మా ఫీల్ ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్పేయాలి. అండ్ నెక్స్ట్ డే మాత్రం ఏమవుతుంది అనేది మేమైతే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉన్నాం. ఇక్కడ రూట్ చూస్తే ఇంత దారుణంగా ఉంది, ఇంకా ముందుకెళ్తే రూట్ ఎలా ఉంటుంది అనుకున్నాం. అలా కొంచెం ముందుకెళ్ళాక రూట్ అయితే బాగానే ఉంది. మరి ఇక లేట్ చేయకుండా మేమైతే ముందుకెళ్ళాం. ముందుకెళ్ళిన తర్వాత మాకైతే ఒక క్యాంపెయిన్ కనిపించింది. ఆ క్యాంప్ చేసుకున్న టెంట్స్ వేసుకొని ఇంకా అక్కడే ఫైర్ క్యాంప్స్ వేసుకున్నారు. సో మేము కూడా అక్కడికి వెళ్ళి ఫైర్ క్యాంప్ వేసుకొని హ్యాపీగా బొంగులో చికెన్ని కాలుస్తున్నాం అనమాట. మరి నెక్స్ట్ డే చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఉంది ఈ ప్లేస్. ఇదంతా నేను నైట్ టైం తీసిన ఫొటోస్, డే టైంలో కాదు, నైట్ 12:00 కటింగ్ తీసిన ఫొటోస్. మనది ఐఫోన్ కాబట్టి మనకి నైట్ ఫోటోగ్రఫీ బాగా వస్తుంది, అందుకే అలా తీసిన ఫొటోస్. అండ్ ఫొటోస్ అలా కామెంట్ చేయండి. అండ్ మంటలో కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ కొద్దిసేపు చిల్లయ్యాం. అండ్ తర్వాత ఏం చేసామంటే ఇంకా కార్లో పడుకుని పోయాం 4 వరకు. మార్నింగ్ 4 లేచి మేమైతే నెక్స్ట్ డే స్టార్ట్ చేసి గుడిసెకి బయలుదేరాం. మరి రేపట్లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది మేము గుడిసెకి ఎలా వెళ్ళాం అండ్ గుడిసెకి వెళ్ళిన ఏమైంది అండ్ ఎలా వెళ్తే బెటరో మీరు చూడాలంటే రేపట్లో మనం మిస్ అవ్వకండి. చిల్ మాత్రం మామూలు కావలేదు. మీరు షార్ట్ వీడియో చూసుకుని ఉంటారు, సాంగ్ చూసుకుని ఎలా డ్యాన్స్ చేసామో, చాలా డ్యాన్స్ చేసాం, చాలా చిల్ అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అలా ఫైర్ క్యాంప్ వేసుకుని డ్యాన్స్ వేసిన తర్వాత ఓ పక్కనకి వచ్చిన కొంచెం కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత రోడ్డు దగ్గర డ్యాన్స్ వేసాం, ఎందుకంటే వెహికల్స్ అనేవి కదా, అందుకే కూర్చొని హ్యాపీగా చిల్ అయ్యి మొత్తానికి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే గుడిసెకి వెళ్ళబోతున్నాం. అండ్ ఫైర్ క్యాంప్ దగ్గర మాత్రం చాలా బాగుంది అండ్ చాలా చిల్ అయ్యాం. కొన్ని కొన్ని ట్విస్ట్లు కూడా తెలియ మాకైతే. ఆ ట్విస్ట్లు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే రేపటి వ్లాగ్ మిస్ అవ్వకూడదు. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకూడదు. మరి రేపటిలో చూసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, చేసేయండి, పడుంటాను అలాగా. నచ్చిన వీడియోలు చూసేయండి, చాలా వీడియోలు ఉన్నాయి. అండ్ టైంపాస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.